ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బాత్రూంలకు సంబంధించి బ్లూ కలర్ టైల్స్ వాడవచ్చా అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా నువ్వు సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే బ్లూ కలర్ టైల్స్ లేదంటే బ్లూ కలర్ ఫ్లోరింగ్ టైల్స్ బాత్రూమ్లకు సంబంధించి అపార్ట్మెంట్లో కావచ్చు, ఇండిపెండెంట్ హౌసెస్లో కావచ్చు, విల్లాస్లో కావచ్చు, ఎక్కువగా బాత్రూమ్స్కి ఇప్పుడు ప్రస్తుత కాలంలో బ్లూ కలర్ టైల్స్ అనేది వాడడం జరుగుతూ ఉంది. అయితే ఈ బ్లూ కలర్ టైల్స్ వాడచ్చా అంటే దాదాపుగా ఈ బ్లూ కలర్ టైల్స్ మనకి ఎక్కువగా యూస్ చేసేటువంటి అవకాశం ఉండదు. వాటి వల్ల మనకి సమస్యలే ఉంటాయి తప్పితే ప్రయోజనంగా ఏముండదు. జనరల్గా మనం తూర్పు ఆగ్నేయంలో బాత్రూమ్స్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. వాస్తు ప్రకారంగా అక్కడ మనకి ఆ బాత్రూమ్ ఉండవచ్చు. అయితే అక్కడ కొన్ని సందర్భాల్లో బ్లూ కలర్ టైల్స్ తీసుకుంటాము, కొన్ని సందర్భాల్లో తీసుకోము. సందర్భాన్ని బట్టి స్థలం పొడవు వెడల్పు, ప్లానింగ్లో పొడవు వెడల్పుని బట్టి, డిగ్రీలను బట్టి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఆగ్నేయం, ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయంలో బాత్రూము మనకి బాత్రూము పనికిరాదు, అక్కడ కనుక బ్లూ కలర్ టైల్స్ వచ్చాయంటే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కావచ్చు, రొటేషన్ మనీ రొటేషన్కి సంబంధించి కావచ్చు, అప్పులకి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఇటువంటి సమస్యలతో పాటుగా పిల్లల మ్యారేజెస్కి సంబంధించినటువంటి సమస్యలు కూడా కొన్ని సందర్భాల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత దక్షిణ ఆగ్నేయము, దక్షిణం వీటికి సంబంధించి అక్కడ మనం బాత్రూమ్స్లో బ్లూ కలర్ టైల్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా మనకు ఉండేటువంటి ఫేమ్ దెబ్బతినటము, తర్వాత ప్రశాంతతను కోల్పోవడము, ఇటువంటి సమస్యలు పురుషుల్లో ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దక్షిణ నైరుతిలో కావచ్చు, నైరుతిలో కావచ్చు, బాత్రూంలో బ్లూ కలర్ టైల్స్ ఏర్పాటు చేయడం వల్ల ఇంటి యజమాని స్థిరత్వాన్ని కోల్పోవడము, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడము, ఇరుగు పొరుగు వారితో ఇప్పుడు గొడవలు ఉండడము, రిలేషన్షిప్స్ సరిగ్గా ఉండకపోవడము, చుట్టాలతో సరైనటువంటి సత్సంబంధాలు ఉండకపోవడము, చేసేటువంటి వృత్తిలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము, సరైనటువంటి నైపుణ్యాలు ఉన్నప్పటికీ కూడాను మన నైపుణ్యానికి సంబంధించినటువంటి జాబ్స్ మనకి రాకపోవడము, ఇటువంటి సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పడమర నైరుతి కావచ్చు, పడమర కావచ్చు, ఇక్కడ మనకి బ్లూ కలర్ టైల్స్ రావడం వల్ల కెరీర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఆస్తికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, బిజినెస్లో గ్రోత్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, లేడీస్లో హెల్త్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని సందర్భాల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వాయువ్యంలో ఈ బ్లూ కలర్ టైల్స్ ఉన్నటువంటి బాత్రూము లేదంటే బ్లూ కలర్ టైల్స్ వాడటం వల్ల మనకి సపోర్ట్ సిస్టమ్ మెయిన్గా దెబ్బతింటుంది. ఎటువంటి సపోర్టు సరైనటువంటి సమయంలో ఎవరి నుంచి కూడాను మనకి లభించదు. స్నేహితుల నుంచి సరైనటువంటి సపోర్టు లభించదు. తర్వాత కొన్ని సందర్భాల్లో స్నేహితులు మోసం చేయొచ్చు, ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో మోసపోయేటువంటి అవకాశం ఉంటుంది, ఇటువంటి సందర్భాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఉత్తర వాయువ్యంలో ఏర్పాటు చేసుకున్నటువంటి బాత్రూమ్స్కి ఈ బ్లూ కలర్ టైల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు, ఫ్లోరింగ్లో కావచ్చు, వాల్స్కి కావచ్చు. కాకపోతే దాదాపుగా మనం ఉత్తర వాయువ్యంలో బాత్రూమ్స్ని సజెస్ట్ చేయము. లాస్ట్ ఆప్షన్గా మాత్రం మనం ఉత్తర వాయువ్యంలో బాత్రూమ్స్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి టోటల్గా ఈ బ్లూ కలర్ టైల్స్ ఏవైతే ఉంటాయో మీరు బాత్రూమ్లో యూస్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు బాత్రూమ్ ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు, అక్కడ ఉండొచ్చా లేదా అనేటువంటి విషయానికి సంబంధించి మీరు తెలుసుకొని తద్వారా మాత్రమే ఆ బ్లూ కలర్ టైల్స్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదంటే దాని నుంచి మనకి లేనిపోని సమస్యలు వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.